నా పేరు సి రఘు అండి. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను, కింద కోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. జనరల్గా చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, వచ్చి అడుగుతూ ఉంటారు, తాత మా తాతకు ఆస్తి ఉందండి, మాకు వాటా ఉందా లేదా అని. ఇది పెక్యులర్ సబ్జెక్ట్ అండి. జనరల్గా తాతకి మనవడ పుట్టగానే ఆస్తుల్లో రైట్ వస్తుంది అనుకుంటాము, అది కరెక్ట్ కాదు. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ తాత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి, తాత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఆయన విల్లు రాసుకోవచ్చు, విల్లు వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, విల్లు రాసి ఆస్తి. ఆయనకి మనవడ పుట్టినంత మాత్రాన ఆయన రైట్లు ఎటువంటి పోవు. ఆయన చనిపోగానే ఆయన తదనంతరం ఆయన భార్యకి ఆయన కొడుకులకి మధ్య పార్టీషన్ ఉంటుంది, మనవడికి ఎటువంటి రైటు ఉండదు మనవడు పుట్టిన తర్వాత. మనవడ ఫాదర్ అంటే తాత కొడుకు, ఆయనకి ఆయన హ్యాండ్స్లో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుతుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకోవచ్చు ప్రాపర్టీ తోటి, ఏదైనా చేసుకోవచ్చు. కొడుకు ఆయన కొడుకు ఎటువంటి రైట్ ఉండదు. ఇకపోతే ఆయన కూడా పోయిన తర్వాత ఈ మనవడి చేతిలో కూడా వస్తుంది ప్రాపర్టీ. మనవడి చేతిలో వచ్చినప్పుడు కూడా అది మనవడికి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుతుంది, మనవడు కొడుకుకి ఎటువంటి రైటు ఉండదు. మనవడు కొడుకు పుట్టేదాకా, ఒకవేళ పుట్టగానే మనవడు కొడుక్కి 3 జనరేషన్లు అయిపోతాయి కాబట్టి ఆయన పోయిన తర్వాత మనవడు కొడుకులో అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటాం. అంటే అల్టిమేట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రాపర్టీ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ వచ్చిన తర్వాత 3 జనరేషన్లు క్రాస్ అయిందా లేదా, 3 జనరేషన్లు క్రాస్ అయిన తర్వాత 4th జనరేషన్ వచ్చిన తర్వాత అప్పటి లోపల వాళ్ళు ఎవరు అమ్మకుండా ఉంటే, పైన తాతలు కానీ తండ్రులు కానీ ఎవరు అమ్మకుండా ఉంటే, అప్పుడు 4th జనరేషన్ చేతిలో అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది. ఇది యాన్సిస్ట్రల్ కాన్సెప్ట్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాన్సెప్టే. అది ఉత్త తాత ప్రాపర్టీ అనంత మాత్రాన మా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనే యూసేజ్ జనరల్గా మనం వాడుతున్నాం, కానీ అది తప్పది. అది తాత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే అది తాత ప్రాపర్టీయే. ఆయన పోతే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం తప్పితే అది ఇట్ ఇస్ నాట్ ఎన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. అది ఫాదరు, ఫాదర్ ఎట్టైనా అమ్ముకోవచ్చు, ఆయన షేర్ ఎట్లయినా అమ్ముకుంటారో. వాళ్ళ మదర్కి ఒక షేర్ వస్తుంది, మళ్ళీ తాత వైఫ్కి, వాళ్ళ బ్రదర్స్కి అన్ని షేర్స్ వస్తాయి. కానీ మనవడికి మాత్రం ఎటువంటి రైట్ ఉండదు. మనవడికి ఎప్పుడు రైట్ వస్తుందంటే 3 జనరేషన్స్ ముత్తాత ప్రాపర్టీ అవుతాయి. అది మనవడికి షేర్ ఆటోమేటిక్గా అది అమ్మకుండా ఉంటే, ఎవరు ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరు ముత్తాత కానీ అమ్మకుండా ఉంటే, గ్రాండ్ ఈ మనవడి చేతిలో ఇది 3 జనరేషన్స్ క్రాస్ అయిపోయింది కాబట్టి మనవడి చేతిలో అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి 4th జనరేషన్లో ఉంటాడు కాబట్టి ఆయన. అప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటానికి వీల్లేదు. ఆయన కొడుకు పుడితే మాత్రం ఆయనకు ఆటోమేటిక్ రైట్ వస్తుంది బై బర్త్. ఇప్పుడు బై వర్చ్యూ ఆఫ్ ది అమెండ్మెంట్, మన ఎన్టీఆర్ గారి అమెండ్మెంటు తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చింది యాక్ట్లో, కాబట్టి కూతురు కూడా ఆటోమేటిక్గా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో రైట్ వచ్చేస్తుంది కొడుకుతో పాటు. ఇది కాబట్టి ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ తాత ప్రాపర్టీ అన్నంత మాత్రాన అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతే కాదు, ఆటోమేటిక్గా అవ్వదు, అన్లెస్ 3 జనరేషన్స్ గ్యాప్ ఉంటే తప్పితే.